ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కూడా మీరు ఎంపీపీ స్థాయికి ఎదగడం జరిగింది ఇప్పుడు జిల్లాలో కూడా అలాగే బద్దెలు నియోజకవర్గంలో ప్రథమంగా ఉన్నారు ఒక నాయకులందరిలో కూడా ఫస్ట్ పది మందిలో మొదటి స్థానంలో ఉంటారని చెప్పి చాలామంది చెప్తూ వస్తున్నారు ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఏంటి ముఖ్యంగా రాజకీయ నాయకునికి నా ఉద్దేశంలో నీతి నిజాయితీ ఒక పేరు రావాలని ఒక పట్టుదల ఒక గొప్ప ప్రతిష్టలు రావాలని ఒక దృక్పథంతో ముందుకెళ్తే కన్నా ఎవరికైనా కానీ మంచి పేరు వస్తుంది దానికి ముఖ్యంగా ఈ మండలాధ్యక్షునిగా నేను ఎన్నికైన తర్వాత మేలు చేయాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా సమస్యను నేనే నెత్తికెత్తుకోవాలన్నమాట నెత్తికెత్తుకుంటే నాకు బరువు తెలుస్తుంది దాన్ని ఏదో వచ్చినాం పోయినాం పోతా ఉన్నాము వస్తూ ఉన్నాము అనుకుంటే కాకుండా అనే ఉద్దేశంతో పూర్వామిల మండలంలో ఈ జన్మభూమి కమిటీ వాళ్ళ వల్ల బాధపడుతూ పెన్షన్లు పెట్టకుండా ఇబ్బంది పడే ఒక ఎనభై రెండు మందిని సెలెక్ట్ చేసుకొని రెండు వేల పద్నాలుగు ఆగస్టులో వాళ్ళందరినీ కూడా నా స్కూల్కి సంబంధించిన వెహికల్స్లో తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గర ధర్నా చేసి ఆయనకు అప్లికేషన్ ఇచ్చి ఇది ఇది సార్ వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అదే రోజు ఎనభై రెండు మందికి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పెన్షన్ పథకం అనే ఒక మనసులో మైండ్లో పెట్టుకొని రెండు వందల రూపాయలతో ప్రతి నెల నాలుగవ తేదీ పదకొండు నెలలు వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది నా సొంత డబ్బుతో అలా ఇస్తూ ఆ ఎనభై రెండు మందికి ఈ పదకొండు నెలల్లో దఫాలు దఫాలుగా అందరికీ పెన్షన్లు వచ్చేదానికి నేను ఆ విధంగా నేను సపోర్ట్ చేసుకుంటా అక్కడ ఏపీడీ గారు ఉన్నారు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి అప్పుడు ఆయన ఆయన సపోర్ట్తో కొన్ని కొన్ని అప్పుడప్పుడు అప్పుడప్పుడు జనభూ కమిటీకి సంబంధం లేకుండా చాలా జాగ్రత్తగా చాలా టెక్నిక్గా ఇన్ని శాంక్షన్ చేయించుకుంటూ ఎనభై రెండు మందికి న్యాయం చేయగలిగాను అది మొదటగా నాకు ఒక తృప్తినిచ్చిన ఒక సమస్య అది అందరికీ జనానికి మేలు చేశాను అనేది ఎక్కడ ఏ పల్లెటూరికి పోయినా కానీ అక్కడ ఖచ్చితంగా నేను పెన్షన్ ఇచ్చేవాళ్ళు దొరుకుతా కనబడతారు నాకు మా ప్రతాప్ రెడ్డి వచ్చినాడు అని నాకు చాలా ఒక ఒక తెలియని తృప్తి ఆనందం కలుగుతుంది చూస్తే ఈ నియోజకవర్గం బద్వెల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే జయరాములు గారు వైసీపీలోకి వెళ్చి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది అంటే ఎందుకు వెళ్ళారు అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పారు మరి ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారు దానికి మీరు ఎంతవరకు సహకరించారు దానికి ఆయన ఒక ఇరవై రెండు సమస్యలు తీసి చూపించారండి అందరికీ జనానికి ఆ ఇరవై రెండు సమస్యల్లో ఏ ఒక్క సమస్య కూడా నెరవేరలేదు పూర్తి స్థాయిలో ఆయన స్వార్థం ఆయన డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలా ఏ విధంగా బాగా స్ట్రెంతా కావాలా అని ఒక మీమాంసలో పోయారు తప్ప ఎక్కడ ఎవరికి న్యాయం చేసిన దాఖలాలే లేవు న్యాయం చేసి ఉంటే ఆయనకు ఆరు వందల యాభై ఓట్లు కాదండి అట్లీస్ట్ ఒక ఆరు వేల ఏడు వేల ఓట్లన్న వచ్చేటివి ఇప్పుడు ఆరు వందల చిల్లర ఓట్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంతవరకు ఆయన స్వార్థంతో పార్టీ మారినాడు ఎవరికి న్యాయం చేయలేదు అనే విషయం అక్కడే బయటపడతా ఉంది ఎస్ అంటే మీ ద్వారా ఇటు ఫింఛన్లే కాకుండా ఇంకేం అభివృద్ధి పనులు జరిగాయి మీ మండలం ఈ పోర్మావిళ్ళ మండలానికి ముఖ్యంగా అండి నేను మా అన్నయ్య మా చిన్నయ్య రవిప్రకాష్ రెడ్డి అని చెప్పేసి బ్లెస్ బ్రేణ్ అనాథాశ్రమం అని ఒక ఆశ్రమం పెట్టాము దాని ద్వారా దాదాపు డెబ్బై మంది పిల్లలకు అనాథ పిల్లలకు అక్కడ ఉచితంగా భోజన సౌకర్యం కల్పించడం హాస్టల్ వసతి కల్పించడం జరిగింది అక్కడే దాదాపు ఒక ఎనభై ఎనభై ఐదు మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం మేము మూడు వేల రూపాయలు ఇస్తాం మూడు వందల రూపాయలు కడతారు వారానికి అట్లా పది వారాలు కడతారు వాళ్ళు వాళ్ళకి ఏ ఒక్క రూపాయ వడ్డీ లేకుండా వాళ్ళలోనే గ్రూపులుగా డివైడ్ చేసి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకునే వాళ్ళు దోశలు పోసుకునే వాళ్ళు చిన్న చిన్న పూసలు అమ్ముకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ విధంగా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మేము పెట్టిన దాంట్లో అంతా ఏదో కొంచెం కొంచెం డబ్బు అన్నయ్య నేను ఇద్దరం కలిసి పెట్టుకొని అది అంతా కొంచెం రొటేషన్ అవుతూ ఉంది ఇంతవరకు ఏ ఒక్కరు కూడా కొట్టిన దాఖలాలు లేవు ఎందుకంటే అది మంచి కార్యక్రమం ఏ ఒక్క బయటకు పోతే ఎంత వడ్డీలు తీసుకుంటా ఉన్నారు అది రాబోయే కాలంలో ఇంకా కొంచెం పెంచుకోవాలని చెప్పేసి మేము ఆశపడతా ఉన్నాం అలాగే మేము సొంతగా ఒక గర్భిణీ స్త్రీలకు టెస్టింగ్లు దొరుకుతాయి ప్రతి నెల తొమ్మిదవ తేదీ ఆ రోజు అందరికీ హైజెనిక్ ఫుడ్ భోజనం సౌకర్యం ఆ రోజు కలిపి ముప్పై నాలుగు మందికి తర్వాత ఇంటి దగ్గర అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యం కలిపడం ముసలి వాళ్లకు ఇలా చిన్న చిన్నవి మా చేతనే పోతాను ప్రభుత్వం నుంచి అంటే గన దాదాపు ఈ రంగ సముద్రం పంచాయతీ ఈ ఏరియాకి సంబంధించిన సర్పంచ్ని మేమందరం గట్టిగా గెలిపించుకోవడం జరిగింది ఆ ఆయన ఆధ్వర్యంలో ఆ ఆదిపోయిన సిద్దమ్మ గారు అని చెప్పేసి ఆమె ఆధ్వర్యంలో రంగ సముద్రం పంచాయతీలో దాదాపు కోటి యాభై లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు ప్రతి ఒక్క వీధిలో వేయడం జరిగింది బాగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది డెవలప్మెంట్ చాలా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత నీళ్ళ సమస్య వచ్చింది నీళ్ళ సమస్య సమస్య వచ్చినప్పుడు దాదాపు పోయిన జనవరి నుంచి పోయిన సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు డెబ్బై ఎనభై లక్షలు బిల్లులు మాకు రావాలి ఇంకా ప్రభుత్వం నుంచి నీళ్లు తోలిన బిల్లులు అవి ఇంతవరకు రాలేదు అయినా కానీ మేము ఎక్కడ కూడా వెనకడుగు వేయడం లేదు దాదాపు పదహారు పదిహేడు ట్రాక్టర్లు నీళ్లు అన్ని వీధులకు తిప్పుతూ ఉన్నాం మాకు అందులో అందులో ఎంతో కష్టం ఉన్నా కానీ మేము ఇష్టంగా చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఇట్లా ఎన్నో నీళ్ళ స్కీములు తీసుకొచ్చాం మా ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఆయన ద్వారా లెటర్లు ఇప్పించి కలెక్టర్కు దాదాపు కోటి రూపాయల దాకా ఈ వాటర్ స్కీములు తెప్పగలిగాము ఒక ఐదు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఇట్లా ఐదు లక్షలు దాటితే టెండర్ పోతుంది అలా టెండర్ల ద్వారా కూడా సార్ ద్వారానే అవన్నీ కూడా ఆయన స్వయంగా లెటర్ రాసి ఇవ్వడం ఆ విధంగా మాకు అన్ని శాంక్షన్ కావడం కానీ పెద్ద కప్పలపల్లి ఒక కప్పపల్లిలో నీళ్ళు దాదాపు హాఫ్ కిలోమీటర్ దూరంలో బోర్ వేసాం ఎంపీ గ్రాంట్లో ఎంపీ గ్రాంట్లో ఒకటిన్నర లక్షలతో బోర్ వేసిన తర్వాత ఒక రెండు లక్షలతో పైప్ లైన్ జరిపాం ఆర్డబ్ల్యూస్సీ వాళ్ళ గ్రాంట్తో అక్కడ ట్రాన్స్ఫార్మర్ లేక ఇబ్బంది పడతాం అంటే నా సొంత పొలంలో ఉండే ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది ఈరోజు కూడా కొత్త ట్రాన్స్ఫార్మర్ వాళ్ళకి రాలే నా ట్రాన్స్ఫార్మర్ మీద జరుగుతుంది ఇలా ఏదైనా కానీ మాకు ఏందో అదొక ఆనందం పది మందికి మేలు చేయాలని చేస్తే అదొక తృప్తి వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నా కానీ నా గడప దొక్కిన ఏ సరే వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలి వాళ్ళకి మేలు చేయాలి వాడు శత్రువు అయినా సరే వాడిని సంతోషంగా పంపించాలి కీడైతే చేయాలని మాకు ఆలోచన లేదు ఎక్కడ కూడా మాకు తెలిసి ఎవరికి మేము తప్పు చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు ఎవరికి కీడు చేయలేదు కానీ అంటే ఇప్పుడు చూస్తే ఇందాక మీరు చెప్పారు గర్భిణీ స్త్రీలకు సంబంధించి కానీ లేదంటే సీసీ రోడ్లకు సంబంధించి కానీ సంస్థలు కానీ అంటే ఒక రకంగా ప్రభుత్వం నుంచి జరగాల్సిన పనులన్నీ చెప్పుకోవాలి మరి అవన్నీ మీ సొంత డబ్బులతో మీరు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం కానీ లేదా వ్యతిరేకత కానీ వచ్చిందా ప్రభుత్వం నుంచి సహకారం అనేది గత ప్రభుత్వంలో ఏం లేదండి ఈ ప్రభుత్వంలో ఉ మా అది మా ఇది మా మనందరి ప్రభుత్వం మా ప్రభుత్వం ఖచ్చితంగా సహకారం ఉంటుంది భవిష్యత్తులో మేమేదైనా కొంచెం కొంచెం ఏదైనా మంచి వర్కౌట్ చేసి మేమేదైనా ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఇది ఇది ఈ విధంగా మా పూర్వమామిలలో చేయాలని అనుకుంటున్నాము మాకేదైనా సాయం చేయని చెప్పి ఆ మినిస్టర్ల ద్వారా కానీ జగన్ సార్ ద్వారా కానీ ఏదైనా చేసుకునే దానికి ఆస్కారం ఉంది వ్యతిరేకత అనేది గత ప్రభుత్వంలో మాకేం వ్యతిరేకత ఏం రాలేదండి మమ్మల్ని ఎవరు ఏమి ఎవరైనా కానీ ఏదైనా సేవ చేసుకుంటా ఎవరు ఏమీ వ్యతిరేకించే తత్వం మేము ఈ చుట్టుపక్కల జనాలకు తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అలా ఏం లేదు అందరూ కూడా సహకరించేవాళ్ళు ఈ విందు ప్రతి పార్టీ వాళ్ళు కూడా నేనంటే ఇష్టపడతారు నేనంటే గౌరవం ఇస్తారు నాకు నాయనంటే ఒక విలువ ఎందుకంటే ఫెయిర్గా ఉంటాడు ఓపెన్గా ఉంటాడు ట్రాన్స్పరెంట్గా ఉంటాడు ఎవరికి తెలిసి గిలిగజ్జాలు పెట్టడం కానీ వాళ్ళ ఆస్తుల మీదకి పోవడం కానీ ఇలాంటి ఏం చేయడు ఆయన పని ఆయన చూసుకుంటా ఉంటే ఆయన చేత అయితే సాయం చేస్తాడు పది మందికి ఎక్కడ కూడా స్వార్థం లేని రాజకీయం చేస్తాడు ఎక్కడ కూడా మొత్తంలో ఎన్నో రాజకీయ నాయకులను చూసింటారు మీరు ఈ రోడ్డు వేస్తే ఇంత కమిషన్ తీసుకురా లేకపోతే ఈ ఎన్నఆర్జీస్లు ఈ పనులు చేస్తే ఇంత డబ్బులు మాకు నెలకి ఇంత తెచ్చివు ఇలాంటివి ఎక్కడ కూడా సింగిల్ ఎన్పి నేను తగలేదండి నాకు ఇష్టం కూడా లేదు నాకు కలిసి కూడా రాదు ఆ డబ్బు అట్లా నేను ఫెయిర్గానే ఉన్నాను మరి అందరు మనిషి ప్రతాపరెడ్డి గారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఏం లేదండి ఏదైనా సరే ప్రజల ఆశీర్వాదాలు కావాలా ఇంకా దేవుని దయ ఉండి మా ఎమ్మెల్సీ గారి ఆశీర్వాదాలు ఉండి ఇంకా కొంచెం మంచి పదవులు సాధించుకొని ఇంకా పది మందికి ఇంకా ఎక్కువగా సేవలు చేయాలని గట్టి పట్టుదలైతే ఉంది నాకు